రామ్ గోపాల్ వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టం, జానీ మాస్టర్ కి జగన్ గారు అంటే ఎంత ఇష్టం? దాంట్లో నాకు తెలిసి తల్లి తర్వాత హలో తల్లి తర్వాత తల్లి ఎవరన్నా ఉన్నారంటే అది ఆయా. ఎస్ 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 అండి, డెఫినెట్లీ అండి. మెదక్ తెలిపాలంటే నేను చెప్పాను కదా, ఇక్కడి నుంచి వచ్చినవాడిని, ఊరు గురించి నుంచి వచ్చినవాడిని, అక్కడ కూడా నేను తిన్నవాడిని, చదివినోడిని. బిషప్ షూరి హై స్కూల్లో చదివినోడిని నేను, మన బిషప్ షూరి స్కూల్ ఉంది కదా అక్కడంతా. సో ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసు, నేను వచ్చింది పాత చెక్ పోస్ట్, నేను పుట్టింది అక్కడ పాత చెక్ పోస్ట్ దగ్గర. అక్కడ అందరూ ఉన్నారు, ఇది ప్రతి ఒక్క కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ, ప్రతి ఒక్క ఇది చేపలు పట్టేవాళ్ళు అందరూ, బిస్కెట్ పనులు చేసుకునే వాళ్ళు, మెకానిక్ పనులు చేసుకుని అందరు ఉన్నారు కాబట్టి. నాకు అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎంత బాగా చూసుకుంటారని చెప్పి. సో నాకు కొంచెం బాధ వేసింది ఏంటంటే, ఒక లేడీస్ అంటే ఒక ఆడపిల్లలు వచ్చి అమ్మలు అక్కల చెల్లెలు వచ్చి రోడ్డు మీద చాలా రోజుల నుంచి నిదానం చేస్తున్నా కూడా అది ముందుకు పోకపోవటం అనేది కొంచెం ఇబ్బంది వేసి, సరే నా వల్ల ఏదైనా అవుతుందేమో, నా మాట సహాయం ఏమైనా పనికొస్తుందేమో వాళ్ళకి అని చెప్పి నేను రావడం జరిగింది. సో నా మద్దతు తెలపడం జరిగింది. సార్ అది తెలియదు సార్, ఏ పార్టీ నుంచి సార్ మద్దతు అనేది నేను ఇంకా దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను సార్. ఏంటంటే సార్, మీరు మళ్ళీ ఒక మాట మళ్ళీ చెప్తాను పెట్టుకోండి సార్, రామ్ గోపాల్ వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టం, జానీ మాస్టర్కి జగన్ గారు అంటే ఎంత ఇష్టం? సో ముందు ఏం జరుగుతుంది ఏంటనేది తర్వాత చెప్తాను. అవును అవును, 100% అండి, డిమాండ్ చేస్తున్నాను కదండి. వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అది రైట్, ఏదైతే ఉందో రైట్. నేను మా యూనియన్లోనే ఇంత ఇంత పెద్ద బాధ్యతలు తీసుకొని ఇంటింటికి తీసుకుని వెళ్ళి
వాళ్ళు పిల్లల్ని చూసుకోవడం అనేది చాలా పెద్ద బాధ్యత. అదే ఒక పిల్లల్ని చూసుకోవాలంటే ఎంత కష్టమో తెలుసు. సో అలాంటిది వాళ్ళు అంత కష్టపడి చేస్తున్నారు. మళ్ళీ ఎప్పటికప్పుడు చూపిమని చెప్పి ఒక ఫోన్లు ఇస్తున్నారు. ఆ ఫోన్లు సిగ్నల్ ఉండదు, ఏముండదు. వాళ్ళకి ఇచ్చే ఫోన్స్ అలాంటివి కాబట్టి సిగ్నల్స్ ఉండవు. సో అప్పటికప్పుడు పెట్టాలని చెప్పి ట్రై చేస్తారు, పాపం అది దొరకదు. సో మీరు పని చేయట్లేదని చెప్పి అదొక ఇది వస్తుంది. ఏదైతే మధ్యలో ఉంటారు కదా సార్, పైన వాళ్ళు బాగుంటారు, కింద వాళ్ళు ఇది ఉంటారు సార్, మధ్యలో వాళ్ళు చేసేదానికి పైన వాళ్ళకి కింద వాళ్ళకి ఒక బ్రిడ్జి ఏర్పాటు చేస్తారు సార్. ఎప్పుడు ఏంటంటే కింద వాళ్ళు నమ్ముతారు, పైన వాళ్ళు 100% వాళ్ళు నమ్ముతారు. ఈ మధ్యలో బ్రిడ్జ్ చేస్తారు చూసారు సార్, వాళ్ళదే ప్రాబ్లం. సో వాళ్ళు కరెక్ట్ అయితే మిగతా అంతా బాగుంటుంది. సార్ అది మీకు ఏమనిపిస్తుంది రాసుకోండి సార్. సార్ ప్రభుత్వం మీద నేను మాట్లాడేది ఏం లేదు సార్. సార్ కళ్ళ ముందు తెలుస్తుంది కదా సార్ ఆరోపణ ఎలా అవుతుంది సార్, వాళ్ళ ప్రాబ్లం తెలుస్తుంది కదా సార్, కళ్ళ ముందు తెలుస్తుంది కదా సార్. సార్ 11,000 అయింది సార్, సార్ మీకు ఒక క్వశ్చన్ తెలుసా సార్, ఏదైనా ఇలాంటి చిన్న చిన్న ఏదైనా పాలిటిక్స్ లాంటి ఇలాంటి ఏమంటారు ఒక నాటకాలు అయితే సార్ 2 రోజులు 3 రోజులు ఉంటాయి సార్, ఇన్ని రోజులు నడవచ్చు సార్, అదే జెన్యున్ ఉంది కాబట్టి.